వరంగల్లో టీ కాంగ్రెస్ ప్రచారం ముమ్మరమైంది. లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, దిగ్విజయ్ సింగ్ తో సహా ముఖ్య నేతలంతా ప్రచారంలో పాల్గొన్నారు. భూపాలపల్లి సభలో ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చి ఆదిలాబాద్ కు వచ్చి మండుటెండల్లో 15 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శిస్తే ఈ పెద్ద మనిషి కేసీఆర్ కి చనిపోయిన రైతు కుటుంబాలని పరామర్శించే ఓపిక గాని మానవీయత కూడా లేదని చెప్పి మనం చెప్తున్నాం. మరి ఇప్పుడు ఆ మిత్రులు అంటున్నారు ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చింది మన ప్రియతమ నాయకురాలు మన తల్లి సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారు, మీరా కుమార్ గారు తెలంగాణ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారు. మరి మన సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఒక ధనిక రాష్ట్రంగా ఏర్పాటు చేశాం, ఒక రెవెన్యూ రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఎటువంటి సంక్షోభంలోకి ఈ టిఆర్ఎస్ పరిపాలన నెట్టిందో ఆలోచన చేయండి. మరి వ్యవసాయం రైతాంగం సంక్షోభంలో ఉంది. మరి ఇప్పుడు మిత్రుల గారు, యువత విద్యార్థులు తెలంగాణ వస్తే ఒక బంగారు భవిష్యత్ ఉందని చెప్పి, ఒక బంగారు భవిష్యత్ రాబోతుందని చెప్పి తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థులు ఈ తెలంగాణ ఉద్యమాన్ని వాళ్ళ భుజాన మోశారు. వందలాది మంది తమ ప్రాణాలు అర్పించారు. ఈరోజు కాకతీయ యూనివర్సిటీలు కానీ వరంగల్ జిల్లాలో ఎక్కడైనా సరే తెలంగాణ విద్యార్థులు యువత పూర్తి నిరాశగా ఉన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నాడు ఈ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం లేదు, ఊరికో ఉద్యోగం లేదు. ఒకే ఒక కుటుంబానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. కేసీఆర్ కుటుంబంలోనే ఉద్యోగాలు వచ్చాయి. ఈ రాష్ట్రంలో యువతకి విద్యార్థులకి నిరాశ మిగిలిందని మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమాజంలో అన్ని వర్గాల్లో నిరాశ నిస్పృహలు ఏర్పడ్డాయి. వీళ్ళ అహంకారపూరిత పరిపాలన, అవగాహన లేని పరిపాలన, అవినీతి పరిపాలనతో తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్ని సామాజిక వర్గాలు నిరాశ నిరుపులు నిలిపోయి. మిత్రులారా, వరంగల్ పార్లమెంట్ నియోజక ప్రజలకి ఒక చారిత్రాత్మక అవకాశం. ఈ కేసీఆర్ గారికి, ఈ టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం అయితే మనం చేస్తున్నాం. మరి ఓ మిత్రులు అంటున్నారు తప్పనిసరిగా చెప్పాలని,